हेलो एवरीवन इक्कड मन वेस्ट इनविटेशन कार्ड दीसुकोनी हिंदी टीएलएम तैयार चेद्दामु। हिंदी टीएलएम एंटंटे देन गुरिंचि अंटे पर्यायवाची शब्द दीन्ने समानार्थी शब्द अनि कूडा अंटारु। नेनु इक्कड इनविटेशन कार्ड दीसुकुन्नानु दीन मीद चक्कगा हिंदी टीएलएम अनि रासेसानु। ఇక్కడ బాక్స్ లో ఇన్నర్ బాక్స్ లో పర్యాయవాచి శబ్ద అంటే ఇది టాపిక్ అన్నమాట। రండి ఓపెన్ చేసి చూద్దాం। ఇన్విటేషన్ కార్డ్ లో లోపల ఏదైతే మ్యాటర్ ప్రింట్ అయి ఉంటుందో దాన్ని కవర్ చేయడం కోసం నేను A4 షీట్ కలర్ A4 షీట్ తీసుకొని కట్ చేసుకొని ఆ డిజైన్ పోకుండా ఔటర్ డిజైన్ పోకుండా ఇట్లా అంటించాను। తర్వాత దీని మీద వైట్ పేపర్ चार्ट पेपरे A4 शीटे अदंटिच्ची पर्यायवाची शब्द राशानु। वीटने मल्ली समानार्थी शब्द अंटार काबट्टी इला राशानु। नेक्स्ट पिल्लल की एप्पुडैना टीएलएम वाळ्ळ चेतितो वाळ्ळु चेस्तू नेर्चुकोवडं अंटे इष्टं उंटुंदि काबट्टी वाळ्ळकि इंट्रेस्टिंग कॉन्सेप्ट्स एं उंटायो स्कूल्लो रेग्युलर गा चूसेवि एमेमि उंटायो अवि पेट्टि नेनु टीएलएम तयारु चेशानु। రండి నెక్స్ట్ పేజ్ చూద్దాం। ఇది కాన్సెప్ట్ ఇది పర్యాయవాచి శబ్ద కాబట్టి ఒక్కొక్క పదానికి అదే అర్థం వచ్చే ఇంకా వేరే పదాలు ఏమేం ఉన్నాయో అది మనం నేనైతే ఇలా చిన్న చిన్న బుక్స్ లాగా ప్రిపేర్ చేశాను। ఈ A4 షీట్ కలర్ A4 షీట్ మీద డిఫరెంట్ కలర్స్ A4 షీట్స్ తీసుకొని 4 పీసెస్ గా కట్ చేసి ఫోల్డ్ చేసి పిన్ చేశాను। ఇక్కడ దాని మీద పైన ఇలాంటి చిన్న బొమ్మలు ఏమన్నా దొరికితే నేను అది బుక్స్ డిఫరెంట్ స్పెసిమెన్ కాపీ బుక్స్ నుంచి కలెక్ట్ చేశాను। చూడండి సూరజ్ అని ఉంది కదా, సూరజ్ దాన్ని సూర్య అంటారు। నెక్స్ట్ రవి, దినకర్, ఓకే। నెక్స్ట్ పాని అంటే నీళ్ళు అన్నమాట, వాటర్ नी, जल, वारी। नेक्स्ट वन औरत, औरत की पर्यायवाची शब्द एंटंटे स्त्री, नारी, महिला, रमणी। చిన్న చిన్న బుక్స్ లా ఉన్నాయి కాబట్టి ఇది మినియేచర్ వర్క్ కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళందరూ వాళ్ళు చేసి చదవడానికి ట్రై చేస్తారు। హాతి అంటే ఎలిఫెంట్, హస్తి అని కూడా అంటాము, కరి అని కూడా అంటాము, ఇంకా గజ్, కుంజర్। నెక్స్ట్ వన్ ఫూల్, ఫూల్ నే పుష్ప్ అంటారు, सुमन, कुसुम। नेक्स्ट अग्नि, अग्नि की संबंधी फर्स्ट वर्ड अनल, आग, पावक, वह्नी। इला डिफरेंट कलर्स उन्नडम वल्ला ये पिक्चर्स तोटी ये कलर्स डिफरेंट कलर्स तो पिल्लल के माइंड लो अलाने रिजिस्टर अयिपोतुंदी वाळ्ळु चदिवेटप्पुडु। ఒక 3-4 టైమ్స్ చదవగానే వాళ్ళకి బ్రెయిన్ లో ఈ వర్డ్స్ అన్ని అలా గుర్తుండిపోతాయి అన్నమాట। సో ఇది చాలా లెస్ కాస్ట్ టిఎల్ఎం అండి। మనకి బోల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ అలా సీజనల్ గా వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటే మనం ఇలాంటి టిఎల్ఎం ఏదైనా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు। ఇంకా A4 షీట్స్ అంటారా, మొత్తంగా నాకు ఒక స్కెచ్ పెన్ను ఈ పిక్చర్స్ కలెక్ట్ చేసుకోవడానికి అంత కలిపి నా దగ్గరే అంత మెటీరియల్ ఉండడం వల్ల నాకు మొత్తం కలిపి ఒక 10 రూపాయస్ లో నాకు టిఎల్ఎం తయారైపోయింది। లో కాస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అన్నమాట। సో ఐ హావ్ డిడ్ ఇట్, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను। ఇక క్లోజ్ చేసేద్దాం। పిల్లల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటూ చదువుతారు। ఒకవేళ చిరిగిపోయినా మనం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే కార్డ్ ఇలానే ఉంటుంది। ఈ బుక్స్ రీప్లేస్ చేసేస్తాం, ఈ బుక్ తీసేసి దీని ప్లేస్ లో ఇంకో బుక్
రీప్లేస్ చేసేస్తే సరిపోతుంది. ఈ పార్ట్ చిరిగిపోయినా దీని ప్లేస్లో ఇంకో స్మాల్ హుక్ రీప్లేస్ చేసేస్తే మనం అంటించేసుకుంటే సరిపోతుంది. కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటాను. ఓకే అండి, నెక్స్ట్ టైం ఇంకో టీఎల్ఎంతో కలుద్దాం. బాయ్.